ఘటన జరిగినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. 30 మంది ప్రయాణికులకు గాయాలు. భువనగిరి చౌరస్తాలో జరిగినటువంటి దుర్ఘటన. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా. కేవలం ఇవాళ ఆర్టీసీ సమ్మె జరుగుతున్నటువంటి పరిస్థితులలో నైపుణ్యం ఉన్నా లేకపోయినా డ్రైవర్లుగా కండక్టర్లుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఇవాళ కొన్ని ప్రమాదాలకు కారణమవుతున్నారన్న సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మరొక సంఘటన చూస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లాలో కారును ఢీకొని బోల్తా పడిన ఆర్టీసీ బస్. దీని మీద అప్డేట్ నల్గొండ విజయభాస్కర్ రెడీగా సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్, ఈ బస్ బోల్తా ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఏముంది? సార్, కొద్దిసేపటి క్రితం భువనగిరి బైపాస్ లో ఈ బస్ బోల్తా పడింది సార్. ఇది హైదరాబాద్ నుంచి పరకాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు. దాదాపు 50 మంది ప్రయాణికులతో ఇది బయటికి బయలుదేరింది. భువనగిరి బైపాస్ దాటిన తర్వాత బైపాస్ లో ఎదురుగా ఆకస్మికంగా ఒక కారు రోడ్డుపైకి రావడంతో బస్సు వేగంగా వెళ్తున్న క్రమంలో కారు అక్కడ ఆకస్మికంగా రావడంతో ఒక్కసారిగా ఆ బస్సును ఆ కార్ కి యాక్సిడెంట్ అయ్యే క్రమంలో తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఏదైతే బస్సు రోడ్డు వెంట వెళ్తుంది, ఈ తప్పించే క్రమంలో పక్కన ఉన్న కాలువలోకి బస్సు దూసుకెళ్ళింది. ఘటనలో 30 మంది వ్యక్తులు అక్కడ కొత్త గాయాలపోయారు. గాయాలపోయారు అయిన పరిస్థితి ఉంది. ఇద్దరిలో 30లు గాయపడిన 30 మంది ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యి కాళ్ళు కూడా విరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. వరంగల్ పరకాల డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు హైదరాబాద్ నుంచి పరకాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఆకస్మికంగా కారు ఆ రోడ్డు పక్క నుంచి వేగంగా మెయిన్ రోడ్డు పైకి తీసుకురావడం, ఆ కారు తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి ఉంది. పక్కన ఉన్న కాలువలోకి బస్సు దూసుకువెళ్లడంతో దాదాపు 30 మంది వ్యక్తులు కూడా ప్రయాణికులు కూడా గాయపడ్డారు. ఇద్దరికి వీరందరినీ కూడా భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించడం ప్రాథమికంగా చికిత్స చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొన్ని ఎవరైతే గాయాలు కాకుండా సురక్షితంగా ఉన్నారో వీరందరూ కూడా అక్కడ అందుబాటులో ఉన్న వాహనాల సహాయంతో వరంగల్ వైపు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. తీవ్రంగా గాయపడి కాలు విరిగిన వాళ్ళందరినీ కూడా జరిగిన చికిత్స కోసం మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం, లేదంటే హైదరాబాద్ తరలించడానికి దానికి సంబంధించి ప్రస్తుతానికైతే మంతనాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే.